వెల్కమ్ టు వైఫై టీవీ. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి ప్రియ శిష్యుడు, మనోయజ్ఞం, చంద్రముఖి లాంటి సక్సెస్ఫుల్ సీరియల్స్ దర్శకులు యాటా సత్యనారాయణ గారు భారీ బడ్జెట్, భారీ విజువల్స్ ఎఫెక్ట్స్తో బుల్లితెరపై ఇప్పటి వరకు రాని ఒక విజువల్ వండర్ని బుల్లితెర ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇది మొదలైనప్పటి నుండి ఒక బుల్లితెర బాహుబలి అని అందరూ అంటున్నారు. అనడం కాదు, నిజంగానే ఇప్పటి వరకు బుల్లితెరపై రాని ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో, అలాగే పూర్తి కమర్షియల్ ఆస్పెక్ట్తో తీస్తున్న గొప్ప సీరియల్ స్వర్ణ ఖడ్గం. ఆల్ ది బెస్ట్ టు స్వర్ణ ఖడ్గం టీమ్. వైఫై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ యాట సత్యనారాయణ. టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేస్తుంటాను. అందులో భాగంగానే సౌత్ ఇండియాలో ఇప్పటివరకు చేయనటువంటి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్వర్ణ ఖడ్గం పేరుతో ఒక టీవీ సీరియల్ని మీ ముందు తీసుకురాబోతున్నాం. ఆర్కా మీడియా, ఈటీవీ సంస్థలు కలిసి చేస్తున్న ప్రాజెక్టు. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాలేదు. ఎప్పుడు నార్త్ ఇండియాలోనే కొంచెం మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనుకునే వాళ్ళకి వాటిని మించిన సీరియల్ అందించాలన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. దీనికోసం పెద్ద పెద్ద సెట్స్ వేయడం కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, వార్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, అంటే టీవీలో ఇప్పటి వరకు చూడని ఒక కొత్తదనాన్ని మీకు ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతో చేసిన ప్రాజెక్ట్ ఇది. కాబట్టి మీరందరూ ఆదరించి మన టీవీని గర్వంగా ప్రపంచానికి తెలిసేలా చేస్తారని, ఆర్కా మీడియా ఏ విధంగా అయితే బాహుబలిని ప్రపంచానికి పరిచయం చేసిందో, బాహుబలి ద్వారా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో విస్తరింపజేసిందో, అలానే అదే ఆర్కా మీడియా ఆఫ్టర్ బాహుబలి చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. దానికి ఈటీవీ సహాయం చేయడం, రామోజీ ఫిలిం సిటీలో పెద్ద పెద్ద సెట్స్ వేయడం, ఇవన్నీ గొప్పగా చెప్పుకోవచ్చు. టీవీకి ఇంతవరకు ఇంత వ్యయంతో ఇలాంటి సెట్స్ వేయలేదు. అలాంటి సెట్స్లో చేసిన ఏకైక సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్ స్వర్ణ ఖడ్గం. ఈ స్వర్ణ ఖడ్గం ఈరోజు రాత్రి 8:30కి టెలికాస్ట్ అవ్వబోతుంది. దీన్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.